హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ కిచెన్ టిప్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వైజాగ్లో మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అయితే మేము వెళ్ళాము. మా ఊర్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి మా సాంప్రదాయ ప్రకారం అని చెప్పి మా అక్క కొడుకు మ్యారేజ్ అంతా కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా మీరు అందరూ వాచ్ చేశారు కదా. ఇప్పుడు అలాగే వైజాగ్లో మ్యారేజ్ ఎలా జరుగుతుందంటే, ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. వైజాగ్ అంటే పెద్ద సిటీ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ మ్యారేజ్ ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ అయితే ఇంతకుముందు మేము 5 ఇయర్స్ ఈ అపార్ట్మెంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు పరిచయమే వాళ్ళకి మాకు కూడాను. మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, 5th ఫ్లోర్లో మేమైతే ఉండేవాళ్ళం. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ అపార్ట్మెంట్లో 65 ఫ్యామిలీస్ అయితే ఉంటారండి. 65 ఫ్యామిలీస్ అంటే ఒక పల్లెటూరులో ఒక వీధులు ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారో అంతమంది ఫ్యామిలీస్ అందరం కలిపి ఒకే అపార్ట్మెంట్లో ఉండడం కూడా చాలా సరదాగా ఉంటుంది. చాలా సరదాగా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా 506 ఇదే ఫ్లాట్లో మేమైతే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటుంది, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి విడిది ఇల్లు కింద ఆ ఇల్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు 506లో మేము ఉండేవాళ్ళం. 501లో ఉన్న వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అవుతుందన్నమాట. ఎదురెదురుగా ఒక ఫ్లాట్లు ఉంటాయన్నమాట. ఒక ఫ్లోర్కి 10 ఫ్లాట్లు ఉంటాయి, అంటే ఒకే ఫ్లోర్లో 10 మంది నివాసం ఉండేవాళ్ళం. ఇప్పుడు మనమైతే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరి ఫ్లోర్లో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే పందిరి వేసుకోవాల్సి వస్తుంది. అదే పల్లెటూరులో అయితే ఇంటి ముందు పెద్ద పందిరి వేసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ కదా, మరి ఏం చేస్తాము. చూసారు కదా, ఇదే పెళ్లి కొడుకు వాళ్ళ హౌస్ అన్నమాట. పెళ్లి కొడుకు వాళ్ళ హౌస్ అంతా కూడా చుట్టాలతో నిండిపోయి ఉన్నది. వీళ్ళు మేము ఒకే ఫ్లోర్లో ఉండడం వల్ల చాలా క్లోజ్గా ఉన్నా, అందుకే ఈ మ్యారేజ్ వీడియో తీసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మేమందరం కలిసి కిందకి వచ్చి వెయిట్ చేస్తున్నాము. పెళ్లి కూతురు వస్తుందన్నమాట. చూసారు కదా, పెళ్లి కూతురు ఇక్కడైతే ఇలా వస్తుందన్నమాట. అంటే పెళ్లి కూతురు వచ్చేటప్పుడు వాళ్ళు పసుపు కుంకుమ బిందులతో తీసుకొస్తారు. ఒక బిందుతో పసుపు కొమ్ములు పట్టుకున్నారు. తలపైన పెళ్లి కూతురు పసుపు కుంకుమ పెట్టుకుని చిన్న బుట్ట లాంటిది ఉందన్నమాట. ఆ బుట్ట పెట్టుకుని వస్తుందంట. ఇది వేళ సాంప్రదాయం అనమాట. అలాగే వచ్చేటప్పుడు వీళ్ళకైతే డీజే పెడతారనమాట. డీజేలో పెళ్లి కూతురు తరపు వచ్చిన వాళ్ళు అందరూ కూడా డ్యాన్సులు చేస్తారు. ఆ వీడియో అన్నీ కూడా చివరిలో నేను పెట్టాను, అన్నీ కూడా వాచ్ చేయండి. అలాగే ఇప్పుడు పెళ్లి కూతురు అత్తవారి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద కాళ్ళగోరు సంబరానికి అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. అంటే బట్టలు చేంజ్ చేసేస్తారు అంతే. మాకైతే పెళ్లి కూతురు అడుగు పెట్టేటప్పుడు బియ్యం దార పోసుకుంటూ వెళ్తుంది. వీళ్ళకి అలాంటి సాంప్రదాయం ఏమీ లేదు. మామూలుగా పెళ్లి కూతురు అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసి మళ్ళీ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కలిపి కిందకి తీసుకొచ్చేసారు. ఎందుకంటే కాలుగోలు తీస్తారని చెప్పి. ఈ కాలుగోలు సంబరం కూడా మాకు వీళ్ళకి కూడా చాలా తేడా ఉంది. ఎందుకంటే మాకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్క పక్కన కూర్చోబెడతారు. వీళ్ళ సాంప్రదాయం ఏంటంటే పేరెంటాల్ని మధ్యలో కూర్చోబెడతారంట. మధ్యలో కూర్చోబెట్టినప్పుడు కూడా అటు ఇటు పేట వేశారు. మధ్యలోనేమో సంధికాలు ఉంటుంది కదా, సంధి వేసి ఆ సంధి పైన ఈ పేరెంటాలని అయితే కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అక్షింతలు వేస్తున్నారు. ఇదైతే మా సాంప్రదాయం ప్రకారం మాకు కూడా ఇలాగే అక్షింతలు వేస్తారు. అలాగే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్షింతలు వేస్తారు. అక్షింతలు డబ్బులతో కలిపి వేసి ఆ డబ్బులు అయితే మళ్ళీ ఒక ప్లేట్లో వేస్తారు. మాకు కూడా అలానే వేస్తారు. అలాగే కాలుగోలు సంబరానికి చుట్టాలు అందరూ కూడా వచ్చేసారండి. నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళాను. ఇదైతే మా మధ్యాహ్నం టైంలో కాలుగోళ్ళు అయితే తీస్తున్నారు. మాకైతే ఈవినింగ్ టైంలో తీస్తారనమాట. మ్యారేజ్కి రిసెప్షన్కి కూర్చోబెట్టే టైంలో మాకైతే కాలుగోళ్ళు తీస్తారు. వీళ్ళకైతే మధ్యాహ్నం టైంలో తీస్తున్నారు. అలాగే కాళ్ళుగోలు సంబరం పూర్తయిన తర్వాత మామూలుగా మంగళతను వచ్చి కాళ్ళు గోళ్ళు తీసినట్టుగా అలా కత్తితో అంటారు కదా, అలాగే అన్నారు. అలా అయిన తర్వాత ఆడబడుచులు కట్నం కోసం చెంగు చేసి అడుగుతున్నారనమాట. ఆడబడుచులకి పెళ్లి కూతురు తరపు వాళ్ళు కొంచెం డబ్బులు అయితే ఆ చెంగులో వేశారు. ఈ సాంప్రదాయం మాకు కూడా ఉంటుంది. అది పూర్తయిన తర్వాత పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి కూడా నలుగు పెట్టారనమాట. అంటే ఆయిల్ రాసి పసుపు రాసి నలుగు పెట్టారు. అలా నలుగు పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఈ రోకలతో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఆ బొడ్డు దగ్గర పొడుస్తున్నారనమాట. ఇదైతే మాకు పెళ్లి టైంలో చేస్తారనమాట. తాళి కట్టిన తర్వాత ఈ సాంప్రదాయం అయితే ఉంటుంది. వీళ్ళకైతే కాళ్ళు కొళ్ళు తీసినప్పుడే ఇది చేస్తారంట. చూడండి, సేమ్ ఇదే సాంప్రదాయాన్ని నేను మా అక్క కొడుకు పెళ్ళిలో మీకు కూడా చూపించాను. అది ఎప్పుడు అంటే తాళి కట్టిన తర్వాత అనమాట. తలంబ్రాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇదైతే మాకు చేస్తారు. వీళ్ళకైతే కాళ్ళు కొళ్ళు తీసినప్పుడే చేస్తారు.
చేస్తున్నారు. చాలా మటుకు ఈ సాంప్రదాయాలు అటు ఇటు అయినా సరే కొంచెం అన్నీ కూడా ఒకేలా ఉంటుంది. ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్గా అయితే నాకు అనిపించింది. ఇప్పుడైతే ఈ మంగళ స్నానాలు చేయించడానికి, అంటే కాలుగొళ్ళు తీసిన తర్వాత స్నానం చేయించడం కోసం పెద్ద ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళైతే నీళ్లు తీసుకొస్తున్నారు. మాకు కూడా ఇలానే నీళ్ళు అయితే తీసుకొస్తారు. ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా, అంటే మంగళ వాయిద్యాలతో మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ తిరిగారనమాట. అలా తిరిగిన తర్వాత బయట గేట్ దగ్గర మామిడి తోరణాలు కట్టారు కదా, ఇందాక నేను వచ్చేటప్పుడు చూపించాను. ఆ తోరణాల కింద అయితే స్నానాలు చేయించారు. అక్కడ స్నానాలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మేము కూడా లంచ్ చేసేస్తున్నాము. లంచ్లో కూడా అన్ని రకాలు చాలా బాగున్నాయండి. మధ్యాహ్నం లంచ్ అయితే అలా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఈవినింగ్ నేనైతే పెళ్లికి రెడీ అయిపోయాను. ఈసారి నాకు ఎలా ఉందండి, బాగుందా? మీకు కనుక ఈ సారీ కనుక కావాలి అనిపిస్తే నేనైతే ఈ సారీ మీషోలో ఆర్డర్ పెట్టాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ఈ సారీ లింక్. ఈ సారీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఈ సారీ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ సారీతో పాటు హిప్ బెల్ట్ కూడా వచ్చింది. చాలా బాగుందండి సారీ కూడా, చాలా లైట్ వెయిట్గా ఉంది. అదే నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి అయితే 8:00 అయిపోయింది అనమాట. అసలు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే నన్ను ఊరేగింపుగా మనం కళ్యాణ మండపం దగ్గరికి వెళ్దాం, నువ్వు త్వరగా రా అని చెప్పింది. కానీ నేను రెడీ అయ్యేసరికి 8:00 అయ్యింది అనమాట. 8కి మేము మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము. ఫంక్షన్ హాల్కి అప్పటికే ఫుల్గా జనాలు అయితే అందరూ వచ్చేసారు. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసరికి రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము లేట్ అయిపోయాం కాబట్టి రిసెప్షన్ ఓ పక్కన అవుతుంది, ఇంకొక వైపున బిగ్ స్క్రీన్ పైన పెళ్లి కొడుకుని ఎలా చేశారనే వీడియో కూడా అక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మీరు చూసారా, మా గ్యాంగ్ అనమాట, గ్యాంగ్ అంతా ఎవరో కాదండి, మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట. అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మేమైతే ఇప్పుడు ఓన్ హౌస్ తీసుకుని వేరే దగ్గరికి వచ్చేసాం. కానీ పెద్ద దూరం అయితే కాదండి, కొంచెం దగ్గరగానే ఉంటాము. కానీ అందరం కూడా చాలా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. ఏమైనా పండగ వచ్చినా, ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా అందరం కలిపి, అంటే 65 ఫ్లాట్ వాళ్ళు అందరం కలిపి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అందరూ కూడా వచ్చి ఉంటే ఇప్పుడు స్టేజే పట్టకపోదును. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చారు కాబట్టి అందరినీ పలకరించుకుంటూ నేనైతే మంచిగా బాగా బిజీ అయిపోయాను అందరినీ పలకరించడంలో. అలా పలకరింపులు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్లో ఇలా వెజిటేబుల్ సలాడ్, అంటే క్యారెట్, ఆనియన్, అలాగే కీరా, నిమ్మ చెక్కాయ పెట్టారనమాట. అలాగే స్వీట్లు వచ్చేసి మలై పూరి, అలాగే మాడుగుల హల్వా. చాలా చాలా బాగుందండి స్వీట్ అయితే. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. అలాగే పనసకాయ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనమాట, సూపర్ ఉంది ఫ్రైడ్ రైస్ అయితే. అలాగే కచంబ. ఫుడ్ అయితే చాలా బాగుందండి. నేను 10 out of 10 మార్క్స్ ఇస్తానన్నమాట. అంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే కచంబరి వేయించేసుకున్న తర్వాత ఇదైతే పన్నీర్ కర్రీ, అలాగే మష్రూమ్ కర్రీ. ఇప్పుడు వెజ్ మంచూరియా. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయిందని చెప్పి నేను అక్కడతో ఆఫ్ చేసేసాను. ఇది తిన్న తర్వాత ఇంకా కడుపే నిండిపోయిందండి. నేనైతే ఇంకా భోజనం చేయడానికే వెళ్ళలేదు. అలాగే మనం తిన్నా తరగడం కోసం పక్కన కిల్లీలు కూడా పెట్టారు. ఎందుకంటే ఫుడ్ హెవీగా తింటాం కదా, బాగా అరగాలంటే తప్పకుండా కిల్లీ వేసుకోవాల్సిందే. నేనైతే నా డిన్నర్ వీటితో కంప్లీట్ చేసేసాను. ఇంకా వైట్ రైస్ దగ్గరికి వచ్చేసరికి ఏం వెరైటీస్ ఉన్నాయంటే వైట్ రైస్, సాంబార్, పప్పు, అలాగే మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పెరుగు. ఇవైతే వైట్ రైస్ దగ్గర ఉన్నాయి, ఇవైతే నేను వేయించుకోలేదు. నాకైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ దగ్గరికి వచ్చేసాను. ఆ ఏంటి ఆ ఫేవరెట్ అనుకుంటున్నారు, ఐస్ క్రీమ్. నాకు అలాగే ఐస్ క్రీమ్ తినే ముందుగా ముందు ఒక కిల్లీ కూడా తీసేసుకుందామని చెప్పి మళ్ళీ కిల్లీల దగ్గరికి వచ్చాను. ఒక కిల్లీ తీసేసుకున్నాను. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెంటనే కిల్లీ వేసుకుందామని చెప్పి ఇప్పుడు నేనైతే ఐస్ క్రీమ్ తీసుకుని తింటున్నాను. మా వారు చూస్తారా నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు వీడియో తీస్తున్నారు. ఇలా పెళ్లి రోజున అయితే ఇలా మేము డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూసారు కదా, పెళ్లి కూతురు అత్తవారి ఇంటికి వెళ్లే ముందు వాళ్ళ అమ్మగారింటి దగ్గర డీజే అంటే డ్యాన్స్ చేస్తుంది. అలాగే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వీడియో అనమాట ఇది. మాకైతే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వైట్ కలర్ శారీ కడతారు, వీళ్ళకైతే కలర్ శారీ కట్టారు. అలాగే కొబ్బరి బండం, ఫ్రూట్స్ అన్నీ కూడా చేతికి ఇచ్చి హారతి ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మా సాంప్రదాయానికి వేల సాంప్రదాయానికి కొంచెం తేడా ఉంది. అలాగే ఇప్పుడైతే తాళి కట్టే టైంలో తీసిన వీడియో అనమాట. మాకైతే తాళి కట్టేటప్పుడు పెళ్లిపేట మీద కూర్చోబెట్టి తాళి కట్టేస్తారు. అలాగే
రెండు మంగళసూత్రాలని విడివిడిగా అంటే ఒక్కొక్క మంగళసూత్రం మూడేసి ముళ్ళు వేసి అలా రెండు సార్లు కట్టిస్తారు. వీళ్ళకైతే ఒకేసారి కట్టించారు. అలాగే గడ్డి మోపు మీద కూర్చోబెట్టి వీళ్ళ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టిస్తారట. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది? మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఎలా జరిగిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బై బై ఫ్రెండ్స్.